మనకి పురాణాలు చెప్పిన నాలుగే నాలుగు పనులు ఈ నాలుగే ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఒకటేమంటే ధర్మం లేచిన కాన్షి ఏదో ఒక పని చేయాల్సింది తప్పదు అప్పుడే మనకి బుక్త్ వస్తుంది తినడానికి ఏదో ఒక చేయాల్సిందే నెక్స్ట్ అర్థం ధర్మ అర్థం అర్థం అంటే సంపద మనీ గురించి చెప్పారు సో నాలుగో రెండో పని ఏంటంటే డబ్బు సంపాదించటం అంట అందుకని నాలుగు ముఖ్యాల్లో ఒక ముఖ్యమైన డబ్బు సంపాదించటం ఇంకొకటి ఏం చెప్పారంటే కామ మోక్షాలు అది మనం తర్వాత చెప్పుకుందాం డబ్బు లేకపోతే కామమే వస్తుంది కామం లేకపోతే మోక్షమే ఉంది ఆ రెండు రావు ఫస్ట్ డబ్బు కష్టపడు డబ్బు సంపాదించుకో మనకి ఇప్పుడు మనీ గురించి ఎవరైతే డబ్బు కష్టపడి సంపాదించుకున్నారో దాన్ని ఎలాగో నిలబెట్టుకోవాలి ఎందుకంటే పాపం వాళ్ళ కోరికలు తీరికే డబ్బు ఉపయోగపడాలి కదా వాళ్ళు అప్పటిదాకా వెళ్ళిపోవట్లేదు డబ్బు వెళ్ళిపో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎంత కష్టపడినా మా దగ్గర డబ్బు ఉండట్లేదు అంటారు కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటారు అవి చెప్పుకుందాం ఇంకొకటి ఏం చెప్పారంటేనండి మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి పురోహితులు గారు తీర్థం వచ్చినప్పుడు తీర్థం తీసుకున్నప్పుడు ఆశీర్వాదం ఇస్తారు ఏమంటారంటే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అంటారు చూడండి ఎవరికైతే ఆయుష్ ఉంటుందో నెక్స్ట్ పని ఇమ్మీడియట్గా ఆరోగ్యంగా ఉండాలి ఎవరైతే ఆయుషు ఆరోగ్యం ఉంటారో నెక్స్ట్ చేయాల్సిన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి అంతే కదండి అందుకని మనకి హిందూ ధర్మంలో కానీ వేదిక సైన్స్లో కానీ శోభాయనీయంగా ఉండాలి ఓకే అభివృద్ధిగా ఉండాలి తర్వాత వచ్చేటప్పటికీ మనకి కళాత్మకంగా జీవించాలి ధనము సంపాదించుకోవాలి ఓకే సో భోగంగా ఉండాలి అని చెప్పేసి మనకు చెప్పారండి అందుకని సంపద మనసు సృష్టించుకోవాల్సిన ఫస్ట్ పని అది మనకి మనకు మన సంపద చుట్టూ అందుకని మనకి సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజిస్తాము ఎందుకంటే ఫుల్ డెకరేట్ చేసేస్తారు ఆభరణాలతోటి చందనాలతోటి పూలతోటి అంత శోభాయంగా ఉండాలి అనేది సో అందుకని చెప్పేసి లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటాం ధనం రూపంలో పూజించుకుంటాం ఒక ఒక రూపంలో పూజించుకోండి అష్టలక్ష్మిలాగా పూజించుకుంటాం మహాలక్ష్మిలాగా పూజిస్తాం వరలక్ష్మిలాగా పూజిస్తాం అష్టైశ్వర్యాలు పూజిస్తాం ఈ డబ్బుని మనం దేవతలాగా అనమాట మన పర్సెప్షన్ చాలా పవిత్రంగా ఉండాలి అది మనకి బాధ్యత అండి ఫండమెంటల్ రైట్ అండి లేకుండా మనం తిని అంటారు రెండు సినిమాలు లాగా తింటుంటే ఉపయోగం ఏమిటి మనిషికి గుడ్డుకి తేడా ఏమన్నట్టు డబ్బులు సంపాదించబోతే ఐశ్వర్యం సంపాదించకపోతే నీ కోరికలే సమాజానికి ఏమి ఇస్తాం అండి మనం ఒక హాస్పిటల్ కట్టాలి ధనం కావాలి కదా ఒక గుడి కట్టాలి ధనం కావాలి కదా ధనమే లేకపోతే ఇంకేం చేస్తాం అందుకని ధనానికి ఐశ్వర్యానికి మన శాస్త్రాలు చాలా చాలా పెద్ద పేట వేస్తారండి దాన్ని కాపాడుకోవడానికి మనకి స్వామి అంటారండి కుబేరుడు అంటారు ఎందుకన్నారు ధనం కాపాడుకోవాలి మనం గింజ గింజలు రూపాయి రూపాయి ధనం కాపాడుకొని కుబేర కుబేరస్వామి అంటారనమాట అయితే మనకి ఇక్కడ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో సర్వ దుఃఖహరి అంటారనమాట అందుకనే మహాలక్ష్మి అంటారు సర్వదు హరి దేవి మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి మనం ఎందుకంటే అన్ని దుఃఖాలు పోగొడుతుందంట మహాలక్ష్మి ఒక భాగమే ధనం అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు సిద్ధి బుద్ధి ప్రదే అనమాట ఏదైనా పని కావాలంటే ధనం ఉంటే పని అవుతుంది లేకుంటే పని ఏమవుతుంది నేను ఇక్కడికి రాలేను కూడా రాలేను మీరు ఇక్కడ కూర్చొని కూడా కూర్చొని డబ్బు లేకపోతే అందుకని సిద్ధి మన చేయాలంటే మన ధనం ఉండాలంటే బుద్ధి మనకి కాన్ఫిడెంట్గా కూర్చోవాలంటే ధనం ఉండాలంట మంచి డెసిషన్ తీసుకోవాలంటే ధనం ఉండాలి తర్వాత భుక్తి ముక్తి అంట అంటే మనం తిని బతకడానికి కూడా ధనమే ఉండాలి సమాజానికి మనం మంచి పనులు చేసి ఉన్నతంగా ఎదుకి ఈ పరిస్థితి కూడా ధనమే ఉండాలి అందుకని ప్రతిదానికి మనకు ధనానికి ఒక ఐశ్వర్యానికి తర్వాత సంపదతో మనకు ముడిపడి ఉన్నాయని మనకి అమ్మవారి సూత్రాలలో చెప్పారు ప్రతి చోట చెప్తారంటే ఓకే అయితే మనకి ఎంత కష్టపడతారు చాలామంది కష్టపడి పడి 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 డబ్బులు ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఆ ధనాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేక ఆ ధనం అంటే అన్నీ వండుకొని పెట్టుకుంటారు తినబోయే ముందు ప్రాబ్లం చేసుకొని తినకుండా పక్కన పడేసినట్లు అంత కష్టపడి చివరికి ధనం వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు చేసిన తర్వాత ధనం వాళ్ళ ఇంట్లో చెల్లిపోతుంది వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే కష్టపడి అంత ధనం సంపాదించుకుంటారో ఆ పర్పస్కి ఆ ధనం వాళ్ళకు ఉపయోగపడకుండా పోతుందండి కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తాను ఫస్ట్ అంటే ధనం లెక్కేసేటప్పుడు అండి చాలా జాగ్రత్తగాలి మనం ఒకటి రెండు మూడు కౌంట్ చేస్తాం జనరల్గా మనకేం చెప్తారంటే లాభం అని అంటే ఎప్పుడైతే లాభం అని లెక్కేస్తే కనక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్పేసి మనకు ఒక పురాణిక్ స్టోరీ ఉందండి ఎందుకని లాభంతో అంటే నాకు లాభం కలగాలి పెద్దవాళ్ళకి లాభం కావాలని చెప్పేసి ఉద్దేశంతో లాభం అని కౌంట్ చేయాలి రెండోది చాలామంది కౌంట్ చేసేటప్పుడు అండి ఎంగిలి పూసుకొని లారా పూసుకొని లక్కేస్తుంటారండి అలా చేయకూడదండి ఎప్పుడైనా నీళ్లు తీసుకొని చక్కగా నీళ్లు అద్దుకొని నీళ్ళతో మనకి కౌంట్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ డబ్బులు నిలపకూడదండి నేను వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపం డబ్బు టక్క టక్ తీసేసుకొని కట్ల లోన పెట్టేసుకుంటారు లేకపోతే వాళ్ళు ఇసేసి వెళ్ళిపోతూ ఉంటారు మీరు షాపింగ్ మాల్లో చూసారండి షాపింగ్ మాల్లో కానీ లేదంటే కొన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు షాపింగ్ ఎంత టైం స్పెండ్ చేస్తామో పేమెంట్ చేయడానికి అంత టైం స్పెండ్ చేస్తాము ఆ క్యూలో నుంచి ఉంటాం అంటే వాళ్ళు అంత పెద్ద పెద్ద కొంతమంది పద్ధతి పద్ధతి అంటే మనం క్యాష్ కౌంటర్ దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తాం షాపింగ్ చేసేందుకంటే కూడా అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దేనికన్నా ఒక పద్ధతి శాస్త్రం ఉంది అని చెప్పేసి ఎందుకు అంటారు అని అంటే వేదిక సైన్స్లో వాటికి సంబంధించినటువంటి కారణాలు చాలా ఉంటాయి కరెక్ట్ గొప్ప వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ అనేది ఎందుకు డెవలప్ అయి ఉంటుంది అని అంటే వేదిక సైన్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ను వాళ్ళు ఫాలో అవుతారు డబ్బుని ఎంత రెస్పెక్టబుల్గా చూస్తే అన్ని కోట్ల సంపద అనేది పెరుగుతూ ఉంటుంది కొంతమంది ఎంగిలి ఏదో తింటూనే ఇది చేసేస్తూనే అదే చేతితో ఇది చేస్తూ ఉంటారు అంటే వి షుడ్ రెస్పెక్ట్ అండి మనకి డబ్బు అనేది ఒక గొప్ప ఎనర్జీ మీరు చెప్పినట్లు దాన్ని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం కాదు మన అవసరాలని మన ఎనర్జీని దాని త్రూ మనం ఏ విధంగా సరే యూస్ చేసుకుంటున్నాం అంటే దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ అండి ఆ బిల్లింగ్ సిస్టమ్ అవన్నీ చూసి షాపింగ్ చేసే టైం కంటే బిల్డింగ్ కట్టే టైం ఎక్కువ అవుతుందండి అంత అంత కేర్ఫుల్గా వాళ్ళు ధనం తీసుకుంటారు కాబట్టి గొప్పవాళ్ళు అయిపోతుంది ఎందుకంటే మనం డబ్బులు తీసుకునేటప్పుడు క్యాజువల్గా తీసుకోవడం క్యాజువల్గా ఇవ్వటం నలిపటం కట్టలే నోట్ కట్టలే అలా చేయకూడదండి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడు కట్టల కట్లగా పెట్టుకోవాలండి నెక్స్ట్ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చాలా ఒక హ్యాబిట్ ఉంటుందండి ఈరోజు శాలరీ పడగానే అందరికి టక్టకి ఈరోజు వేసేస్తాం తర్వాత ఇమ్మీడియట్గా ధనం వచ్చినా ఇమీడియట్గా ఇలా వచ్చేసింది ఇలా ఇంట్లో పనిచేస్తాం అలా చేయకూడదు మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ధనం మన ఇంట్లో నిద్రపోవాలంటండి అందుకని మనకు ఏదైనా వచ్చినప్పుడు శాలరీ వచ్చినప్పుడు శాలరీ వచ్చినప్పుడు వెంటనే కొన్ని బ్యాంకులో డబ్బులు విడ్రా చేసుకొని ఇంట్లో పెట్టాలి ఇంట్లో పెట్టి ఒక రోజు రెండు రోజులు నిద్రపోయిన తర్వాత ఆ తర్వాత ఇస్తే ఏమవుతుందంటే ఆ ధనానికి మనకు అసోసియేషన్ పెరుగుతుంది ఆ ధనం మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలానే అందుకని చెప్పేసి ఇంట్లో నిద్ర పోస్తే ఆ లక్ష్మీదేవికి మనకు అనుబంధం పెరుగుతుంది మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మట్నే డబ్బులు ఖర్చు పెట్టకూడదండి నేను కూడా ఇంతకుముందు ఇదే మిస్టేక్ చేస్తాను సాలర బ్యాంక్ అందరికీ చేసేసాం కేసేసేసామండి రెంటు పాలు అవి ఇవి ఫీజులు గీజులు అన్ని కట్ చేసాం అలా కాదండి మనకు కొంచెం ఆగండి మీ దగ్గర పెట్టుకోండి అట్లీస్ట్ మీకు అంత మీరు ఆన్లైన్ డిజిటల్ చేయాలి బట్ అట్లీస్ట్ కొంత కరెన్సీ తీసుకొని ఇంట్లో పెట్టుకోండి కొంత నిద్ర చేయి నిద్ర పుట్టారు అప్పుడు మనకి ధనలక్ష్మికి అసోసియేషన్ పెరుగుతుంది అనుబంధం పెరుగుతుందండి అమ్మ మన దగ్గర ఉంటానికి ట్రై చేస్తుంది అనమాట నెక్స్ట్ అండి చాలా మంది శుక్రవారం మంగళవారాలు కొంచెం కాన్షియస్గా ఉండాలి ఎందుకంటే శుక్రవారం అమ్మకి ఇష్టమైంది ఎందుకంటే డబ్బు ధనాన్ని మనకి మనకి చిన్న మన కూతురులాగా చూసుకోవాలి మనకు చిన్న పాప మన ఇంట్లో ఉంటే ఎలాన అలా చూసుకోవాలి అందుకని శుక్రవారం పూట చక్కగా ఉండాలి అందుకని చెప్పి శుక్రవారం పూట ఆడపళ్ళను పంపించడం కానీ శుక్రవారం డబ్బుని ఇవ్వటం కానీ చేయకూడదని చెప్పేసి అమ్మవారికి చక్కగా అక్కడ ఉండేసి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని చెప్పేసి ఆమెకు ఆత్ర ఉంటుంది కాబట్టి ధనం మన శుక్రవారాలు మంగళవారాలు ఇవ్వకూడదు అయితే మంగళవారం అప్పు తీర్చవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇవి కాకుండా ఇంకొక చిన్న టెక్నిక్ని చాలామంది చూస్తాను అంటే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారండి ఫైవ్ రూపీస్ ఉంది ఈ టీవీ దగ్గర పెట్టేస్తారు ఇంకో టూ రూపీస్ ఉంది కార్ డాష్ బోర్డ్ ఎక్కడ పడేస్తుంటారు ఇంకో వచ్చి ఎక్కడ ఉంది ఫైవ్ రూపీసే కదా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు అంటే చిల్లర్ని వాళ్ళు కేర్ఫుల్గా తీసుకోరు అందుకని చెప్పేసి అలా ఉంటే ఏమవుతుందండి లక్ష్మీదేవికి నేను ఇక్కడ వదిలేసేంటి నన్ను నాకు రెస్పెక్ట్ ఏది ఒక రూపాయి బిల్లే మాకు లక్ష రూపాయలు లోన్ పెట్టుకున్నాను కానీ ఈ రూపాయ బిల్లకి రెస్పెక్ట్ అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు కదా నిగ్లిజెన్స్ నిగ్లిజెన్స్ ఉంటుందంటున్నారు అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందుకని చిన్నపిల్లలకి ఒక కిట్టి బ్యాంక్ కానీ ఏదైనా పెట్టుకొని చిల్లర వరకు ఒక చక్కగా ఒక డబ్బాలో డ్రాప్ చేసేస్తే అమ్మవారు అక్కడే ఉంటారు అందుకని ఇప్పుడు మనకి చిల్లర అక్కడ పడితే అక్కడ వేయకుండా చాలా చక్కగా పెట్టుకోవాలి తర్వాత ఏమంటే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే భక్తిగా వచ్చి భక్తిగా తీసుకోవాలి మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది ఎవరికి పడితే వాళ్ళకి కదండి ఎవరిని పడితే వాళ్ళు మన ఇంట్లో కూడా రానియా అలానే మనకి వచ్చేటప్పుడు మంచి చెడు ఒక వ్యక్తిని చూసుకొని ఎంతలాలో వనకరాన్ని ఇస్తాము అలానే మనకి మన పిల్లల్ని బయటకు పంపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా సేఫ్గా ఇస్తాము ఈ సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇచ్చేటప్పుడు ధనం మనం సత్కార్యానికి మంచి పనికి చక్కగా ఇవ్వాలి భక్తిగా ఇవ్వాలి ఓకే ప్రేమగా ఇవ్వాలి భక్తి అలా తీసుకునేటప్పుడు కూడా చాలా గౌరవంగా తీసుకోవాలి అలా తీసుకుంటే ఎప్పుడు లక్ష్మీదేవి మన దగ్గర హంబులుగా మనల్ని చూసేసి ఇక్కడే మన దగ్గరే ఉంటుందని చెప్తారండి తర్వాత చాలామంది ఏంటంటే పర్సులో అస్సలు ఎప్పుడు ధనం పెట్టుకోరండి ఇంట్లో కూడా ఎప్పుడు పెట్టుకోరు సేఫ్ కాదని అందుకని చెప్పేసి మనకేం చెప్తారంటే పర్సులో మన దగ్గర ఎప్పుడు పలుసు నిండా ధనం ఉండాలి ఓకే మీరు వాడకపోవచ్చు వాడకపోవచ్చు మీకు అవసరం పెట్టుకోండి కానీ మీ దగ్గర ఉంటే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఇందాక నేను చెప్పాను సిద్ధి బుద్ధి ప్రధాని ఎవరికైతే డబ్బు తన దగ్గర ఎప్పుడు నిరంతరం పెట్టుకుంటాడో వాళ్ళు బుద్ధి పనిచేస్తుంది వాళ్ళకు ఆయన పనులు కూడా అవుతాయంటండి అందుకని చెప్పేసి మనకు అందుకని పూర్వకాలంలో ఉంగరాలు పెట్టుకోవటం జ్యువెలరీ వేసుకోవటం ఇవన్నీ పెట్టుకోవటం ధనం పెట్టుకోవటం ఎందుకంటే ఎప్పుడైతే లక్ష్మీదేవి కదా సిద్ధి బుద్ధి వచ్చేస్తుంది ఓ నా దగ్గర డబ్బు ఉంది మనం వాడనవసరం అవసరం లేదు కానీ ఆ ధైర్యం మా కాన్ఫిడెన్స్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే బీరో అని మనకి పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేదండి ముడుపు కట్టడం అంటారు అది మనకి కొంతమంది తెలుసు తెలవదు కానివ్వండి ముడుపు కట్టడం అంటే ఏంటంటే అండి మనకు వచ్చిన సంపాదనలో లేదంటే శాలరీ కానీ ఇంటికి తీసుకొచ్చిన దాంట్లో కొంత అమౌంట్ ఎప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకోవాలండి సపోజ్ లక్ష రూపాయలు వచ్చింది అట్లీస్ట్ మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ అమౌంట్ తీసి పక్కన పెట్టాలి అంటే ఒక ఒక పసుపు గుడ్డలో కానీ ఎర్రడు బట్టలో కానీ కట్టేసి మూట కట్టేసి అక్కడ పెట్టడం దాన్ని ముడుపు కట్టడం అంటారంటే నువ్వు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండు అనే సింబాలిక్గా ఆ డబ్బును ఎప్పుడు వాడరండి ఏదైనా పుణ్యకారాలకు లేదా తిరుపతి వెళ్ళడానికి ఇంకో దానికి ఇంకో దానికి ఆ ముడుపు కట్టుకుంటూ పోతే ఎప్పుడు ధనం మన ఇంట్లోనే ఉంటుంది అమ్మవారు మన ఇంట్లో ఉండి మనం కాపాడుతుందని చెప్పేసి ఒక నియమం ఉంటుంది ఒక నమ్మకం ఉంది చాలామంది చేస్తూ ఉంటారండి సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి ధనం ఇంత కష్టపడి ఓకే ధనం ఈజీగా వర్క్ ఏం రాదండి మహాలక్ష్మి దగ్గర నుంచి అష్టలక్ష్మి తర్వాత విజయలక్ష్మి జయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి అన్ని లక్ష్మి అయిపోతారు లాస్ట్లో మనకి అష్టలక్ష్మి ఆకండి ధనం వస్తుంది అన్నమాట ఇంత కష్టపడి మీ దగ్గరికి వచ్చిన ధనాన్ని ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న చిన్న చిన్న విషయాలు పాటిస్తూ ఉంటే ఆ ధనం మీ ఇంట్లోనే ఉంటుంది ఒకళ్ళు ధనం ఖర్చునే వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని ధనానికి ఎలాంటి లోటు వాళ్ళకు ఉండకూడదని మనం కోరుకుందామండి అయితే సెవెంత్ నుంచి మీరు ఒక క్లాస్ అనౌన్స్ చేయడం జరిగింది అవునండి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాముఖ్యత ఏంటి ఋషి పంచమి రోజు ఋషి పంచమి రోజు స్టార్ట్ చేస్తున్నాం అంటే మనకి వేదాలలోను పురాణాల్లోను చాలా మంచి మంచి విషయాలు పెట్టారండి ధర్మార్థ కామమోషాలకు మనం చేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ళని అధిగమించడానికి చాలా చక్కగా మన ప్రకృతిని మన చుట్టూ ఉన్న నేచర్ని మన చుట్టూ ఉన్న రిసోర్సెస్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకునే విధంగా మన దినచర్య ఉండాలి మన హ్యాబిట్స్ ఉండాలి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి అవన్నీ కనుక ఫాలో అవుతే మనం ఏమంటారంటే ఎఫర్ట్ ఎఫర్ట్లెస్ జర్నీ మనకు కావాల్సిన వాటిని మనం చక్కగా చాలా ఏమంటారు ఎక్కువ కష్టపడకుండా మనం సంపాదించుకోవచ్చు రెండు సంపాదించుకునే దాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు మూడవది మనం ఎంజాయ్ చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మన ఆ సంపాదనని ఆ సృష్టిని మన వాళ్ళకి పంచవచ్చు అనమాట ఇలాంటి చేయడానికి చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి అవన్నిటిని వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఒక ఫైవ్ డేస్ కోర్స్ పెట్టుకున్నాం ఎవ్రీ డే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది దాని ముఖ్య ఉద్దేశం అంటే ప్రాక్టీస్ కూడా ఉంటుంది ప్రాక్టీస్ కూడా ఉంటుంది ధనం ఎలా చక్కగా సంపాదించుకోవాలి మన టైం ఎనర్జీని ఎక్కడ మనం ప్రొడక్టివిటీగా ఉపయోగించుకోవాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మనం నేచర్కి కనెక్ట్ అవుతాం నేచర్ నుంచి మనం ఎక్కువగా తీసుకుంటాము ఆ ఫ్లోలో మనం ఎలా ఉండగలుగుతామని దాని గురించి ఇది ఇంత ముందు చాలా సక్సెస్ వచ్చిందండి చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చారండి చాలా సింపుల్ కోర్సు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయండి ఉన్నాయి మనకు తెలక ఎప్పుడు వాడడం మన వాటిని సో ఒకసారి మనం వాళ్ళకి తెలుసు తెలియజేస్తే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ధనవంతులు అయిపోతారండి సెప్టెంబర్ సెవెంటీన్ నుంచి క్లాస్ స్టార్ట్ అవుబోతుంది ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాత్రం ఫలవాళ్ళు థ్యాంక్ యూ